రైతు పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రైతులకు మరొక అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. నిజంగా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమే అని ప్రతి రైతు ఒప్పుకునే విధంగా ఈ ఆఫర్ ఉందన్నమాట. అది ఏంటి అంటే, భూసేకరణ ఏదైతే ఉందో, భూ సమీకరణ, ఇప్పటి వరకు భూ సమీకరణ జరిగిన విషయంలో, భూ సమీకరణ సందర్భంగా ఇచ్చే నష్టపరిహారాల విషయంలో ఇప్పుడున్న రేట్ల కంటే దాన్ని ఒకేసారి 3 రెట్లు పెంచేస్తూ నిర్ణయం తీసుకోవడం నిజంగా అద్భుతం అంటే అద్భుతం అన్నమాట. ఒక్క విషయంలో దాదాపు ఇక్కడ అమాంతం పెంచేసింది. ఆ రేటు కూడా దాదాపు 3 రెట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం, అంటే భూసేకరణలో ఇప్పటి వరకు పండ్లు పూల తోటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఒకేసారి పెంచేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఎలా అంటే, గతంలో మామిడి చెట్టుకి 2600 వరకు పరిహారం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఏకంగా 7283 రూపాయలకి పెంచేశారు. అదే టైంలో గతంలో కొబ్బరి చెట్టుకి 2149 రూపాయలు మాత్రమే పరిహారంగా ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని జగన్ ప్రభుత్వం 6900 రూపాయలకి పెంచేసింది. అలాగే గతంలో భూ సమీకరణ సమయంలో ఒక్క నిమ్మ చెట్టుకి కేవలం 1444 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం దాన్ని 3210 రూపాయలకి పెంచేసింది. అంటే అన్ని విషయాల్లో కూడా దాదాపు ఇలాగా పండ్లు పూల చెట్లకి దాదాపు 3 రెట్లు పెంచేసి పరిహారం ఇవ్వడం, అంతేకాకుండా ఈ పరిహారం నిర్ణయించడంలో గుడ్డిగా ముందుకు వెళ్లకుండా అన్ని రకాల రైతులకు న్యాయం జరిగేలాగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు. తోటల విషయంలో ఈ పరిహారం చెల్లింపులో మరింత స్పష్టత తీసుకొచ్చారు. తోట నాణ్యంగా పెంచుతూ ఉంటే 100కి 100% పరిహారం ఇస్తారు. అయితే కొన్ని తోటల్లో పోషణ సరిగ్గా ఉండదు. ఇలాంటి పోషణ సరిగ్గా లేకుండా ఉంటే గనక 80% మాత్రమే పరిహారం ఇస్తారు. ఇక అసలు తోటను పట్టించుకోకుండా ఉంటే, అసలు అంటే వాళ్ళు అసలు తోట వైపు చూడకుండా ఏదో వేసేసి వదిలేసాము, సరైన మందులు లేకుండా సరైన పోషణ లేకుండా ఉంటే గనక 60% మాత్రమే పరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. అంటే ఏదో అంటారు కదా, ఎంత చెట్టుకి అంత గాలి అని. అలాగే అందరికీ ఒకళ్ళు, ఎందుకంటే ఇందులో ఒకళ్ళు ఏం లేని వాళ్ళు 100% తీసుకొని, బాగా చేసిన వాళ్ళు 100% తీసుకుంటే వీళ్ళు చాలా బాధపడతారు. సో అలాంటి జరగకూడదు అనే ఉద్దేశంతో చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో నిరూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఇదే నిదర్శనం. భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన నష్టం వాళ్ళకి జరగకూడదు అనే ఉద్దేశంతో ఆ పరిహారాన్ని, ఇప్పటి వరకు ఇచ్చే పరిహారాన్ని 3 రెట్లు చేస్తూ నిర్ణయం తీసుకోవడం అంటే నిజంగా రైతులకు ఇది ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.